అందరి నమస్కారం అండి. డియర్ వాల్యుబుల్ కస్టమర్స్, నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి, రవి అక్వా నుంచి. సమ్మర్ ఎంటర్ అయింది, గత 4 నుంచి కూడా ఎండలన్నీ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. సో సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం నేను మీ యొక్క మెసేజ్ అనేది పెడుతున్నానండి. సో సమ్మర్లో జనరల్గా మనకి హీట్కి వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది, సో వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గడం వల్ల మీకు ఫిల్టర్స్ అనేది కూడా మనం చూసుకోకపోతే ఫిల్టర్స్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి వారం కూడా మీరు 2-3 మగ్గులు వాటర్ అనేది మీరు అందులో వేస్తూ ఉండండి. సో వాటర్ బేగా ఎవాపరేట్ అవుతుంది. కాబట్టి అలా వేస్తూ ఉంటే వాటర్ లెవెల్ ఇప్పుడు ఫుల్గా ఉంటుంది, ఫిల్టర్స్ కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. సో ఫిల్టర్స్ కూడా మీరు మ్యాక్సిమం క్యాండిల్ గ్రౌండ్ టచ్ అయ్యేలాగా పెట్టండి. అలాగే మీరు మెడిసిన్ అనేది కూడా రెగ్యులర్గా ప్రతి వారం చెప్పినట్టే మీరు ఎంత ఏమని చెప్పానో ఆ డోస్ ప్రకారంగా ప్రతి వారం మీరు రెగ్యులర్గా మెడిసిన్ మాత్రం వేస్తూ ఉండండి. చాలామంది ఐస్ క్యూబ్స్ అనేది వేస్తుంటారు సమ్మర్ వచ్చినప్పటికీ వాటర్ కూలింగ్ అవ్వాలని. సో అలాంటి పనులు ఎప్పుడు చేయకండి, ఎందుకంటే మీరు ఒకసారే గ్రాడ్యువల్గా ఉన్న వాటర్లో ఒకసారి టెంపరేచర్ కూల్ అయిపోయిందంటే కనుక ఫిష్ సర్వైవల్ అవ్వదు. సో గ్రాడ్యువల్గా మనకి మార్నింగ్ టెంపరేచర్ హీట్ ఉన్నా సరే ఈవినింగ్ కూల్ అయిపోతుంది. కాబట్టి సో అక్వేరియంలో ఉన్న వాటర్ అంతా వేడెక్కదు, నార్మల్గా 20-22 డిగ్రీల్లోనే వేడి ఉంటుంది. కాబట్టి మీకు చేపలకి ఏం అవ్వదు. 28 డిగ్రీస్ వరకు కూడా వాటర్ హీట్ ఎక్కినా కూడా మీకు చేపలు అనేది కూడా ఏం అవ్వదు. సో అంతవరకు ఎప్పుడూ మనకి వెళ్ళదు. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి, ఐస్ క్యూబ్స్ అనేది వేయకండి. రెగ్యులర్గా మాత్రం వారంగా 2-3 మగ్గులు వేస్తున్నాను. కాబట్టి అది మధ్యాహ్నం మాటలు వేస్తున్నానండి, ఎర్లీ మార్నింగ్ అయినాయండి లేదంటే నైట్ అయినా వేయండి, మధ్యాహ్నం మాటలు మాత్రం వేయకండి. ఎందుకంటే వాటర్ వేడి ఉంటుంది కాబట్టి ట్యాంక్లో వాటర్. అలాగే రెగ్యులర్గా సమ్మర్ వచ్చినప్పుడు చాలామంది క్యాంపులు వెళ్తుంటారు. సో క్యాంపులు వెళ్ళేటప్పుడు 2 రోజులకి అయితే కనుక ఏ ఫుడ్ ఏ అవసరం పని లేదు. సో మీకు 5 డేస్, 6 డేస్, 1 వీక్, 10 డేస్ అలా క్యాంపులు వెళ్తే కనుక మా దగ్గరకు వస్తే మీకు అది చాలామంది తెలిసిందే, ఆల్రెడీ ఫుడ్ వెకేషన్ ఫుడ్ ఉంటుంది. సో ఆ వెకేషన్ ఫుడ్ అనేది రెగ్యులర్గా మీరు వేసుకుతూ ఉండండి. సో వాళ్ళకి అప్చెప్పవసరం పని లేదు. మళ్ళీ ఎక్సెస్ ఫుడ్ వేస్తే మళ్ళీ చేపలు చనిపోతున్నాయి. కాబట్టి ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళండి, సమ్మర్ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి, ఏ ఇబ్బంది లేదు. ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేసి అడగచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను ఫ్రీ అయిన తర్వాత మీకు నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో మరిన్ని వివరాలకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీకు నేను అందుబాటులో ఉంటాను. సో హ్యావ్ ఏ హ్యాపీ సమ్మర్, థ్యాంక్ యూ, విషయస్ని బాగా కేర్ తీసుకోండి.